గత 144 రోజులుగా కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఇసుక సంబంధించిన భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి అదేవిధంగా దాని మీద ఆధారపడిన వివిధ వర్గాల ప్రజలు కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగ యువతలు కానివ్వండి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా కానివ్వండి పూర్తిగా విఫలం చెందింది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు కేవలం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగానే కానే కాకుండా అమరావతి సెంట్రింగ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేస్తాం జరుగుతాను. గతంలో ఒక 20 రోజుల క్రితం ఎవరైతే వివిధ జిల్లాల నుంచి చాలామంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరిని గారి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు పరే కష్టం వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధంగా అయితే కష్టాలు పడుతున్నారో అవన్నీ గారి చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు దాదాపుగా 20 లక్షల మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ పరే బాధలో మనం వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఈరోజు నేను మొన్న ఒక టీవీలో చూశాను ఒక ఛానల్లో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈరోజు పని లేక పస్తులు ఉండలేక పిల్లలకి భోజనం పెట్టలేక ఒక దొంగగా మారిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు అవటం నిజంగా చాలా సిగ్గుచేటి విషయం నేను అందరూ చెప్తున్నా. కేవలం అదే కాదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని చెప్పని సయాన మంత్రులే చెప్తున్నారు, దానికి కారణం చెప్పలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటంగానే ఉండి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలని చెప్పి నాకు ఆలోచన కానే ఉండి లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం సాయం చేద్దామే వాళ్ళకి అండగా ఉండామని ఒక ఆలోచన కానివ్వండి, ఎటువంటి ఆలోచన లేకుండా గత 144 రోజులుగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు చీమ కుట్టిన ఏదైతే తెలియని విధంగా ఈరోజు దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈరోజు అదేవిధంగా ఈరోజు మనం కనుక రాష్ట్రంలో చూసుకుంటే సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వ్యక్తిగతమైన విమర్శలు అబద్ధపు విమర్శలు కేవలం అదే కాకుండా ఈరోజు నాయకుల మీద అబద్ధపు కేసులు బనాయించి వాళ్ళని వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మీడియా మీద ఆంక్షలు కానివ్వండి ప్రజల గొంతు వినిపించే మీడియా మీద ఆంక్షలు పెడుతూ చట్టం తీసుకురావటం ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెల్లింది. అదేవిధంగా ఈరోజు 600 కోట్లు అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని చెప్పి ఆరోపించారు. ఈరోజు ఏ ఆధారం దొరక్క కేవలం మాటల వరకే మేమేదో అవినీతి చేసామని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు అదేవిధంగా వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు రైతు భరోసా అని చెప్పని వాహన మిత్ర అని చెప్పని అందరికి అందజేసాం అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పని మీరు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి రైతులతో కానివ్వండి అదేవిధంగా ఎవరైతే వాహన మిత్ర ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పడే కష్టాలు తెలుసుకోవాల్సినగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల విషయానికి కనుక వస్తే మాత్రం దాదాపుగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 10 లక్షల పైగా ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగాన్ని గారు భర్తీ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తన బంధువులకు సంబంధించి లేకపోతే తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తాంగానే ఉండి ఈరోజు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాంగానే ఉండి ఇవన్నీ గారు చూస్తున్నాం. కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తగిన న్యాయం చేయట్లేదని చెప్పింది గారు ఈరోజు మీ అందరం గారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసి పార్టీలకి కులాలకు అతీతంగా మేము ఉద్యోగాలకి శిక్షణ ఇస్తాం కానీ ఉండి నిరుద్యోగులకి శిక్షణ ఇస్తాం కానీ చేస్తాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటివి ఏవైనా జరుగుతున్నాయా అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మేము కోరుకునేది ఒకటే,
దాదాపుగా 20 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఇసుక కార్మికులుగానే ఉండి నిరుద్యోగులుగానే ఉండి వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా ఈరోజు మేము వాళ్ళు డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు మీరు 6 నెలలు అయిన అధికారంలో, ఈరోజు మీరు ఏదో చేస్తారని చెప్పిన ప్రజానీకం మీకు అధికారం చేపడితే ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా రాజధాని మీద క్లారిటీగా ఏదైతే ఉందో దాని మీద విమర్శలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి, విజయవాడలో వరదలు వస్తే దాని గురించి పట్టించుకోవటం కానివ్వండి, ఇలాంటి విధంగా మీరు ముందుకెళ్తాం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మీకు ఓటేశారో వాళ్ళే మేము ఎందుకు మీకు ఓటేసామనే విధంగా ఈరోజు ప్రజలందరూ గారు బాధపడుతున్నారు. కాబట్టి ఎన్ని గారు మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు మీ మంత్రి ఏదో మాట్లాడేస్తున్నారు మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తానని చెప్పని, ఒక్కసారి జనాల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు మీరు తెలుసుకోవాల్సిందిగా తెలుగు యువత తరపున మేము కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మ ఒడి పథకం కింద 20 వేలు అమలు చేస్తారంట. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు తెలుగుస్తూ రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ ఏదైతే ఉన్నాయో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, మంత్రులందరూ కూడా ప్రజానీకం కష్టాల మేర ప్రజానీకం పడే కష్టాల మీద మీరు దృష్టి సారించాలి. ఏదో 95 మేము ఏదో మంత్రులుగా పనిచేసాం వెళ్ళిపోయిన విధంగా కాకుండా ప్రజానీకం కోసం కష్టపడాలని గారు చెప్తూ ఈరోజు మీకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో, కేవలం అక్రమ కేసులు బనాయిస్తానుకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వస్తానుకో మీరు ఉపయోగించకూడదు, ఏ ప్రజానీకం అయితే కష్టపడుతున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు పనిచేయాల్సిందిగా మేము కోరుకుంటూ, రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, ప్రజానీకాన్ని కోరగడుతున్నారో, వాళ్ళ మేర బురద జల్లే ప్రయత్నం ఈరోజు ఈ సందర్భంగా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు చనిపోయింది తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని, మా కంఠంలో ప్రాణం ఉన్నగా తెలుగుదేశం పార్టీ వీడే ప్రసక్తే లేదు, ఈ సామాజిక మాధ్యమాల్లో ఏ వచ్చినాయి అని చెప్పని దాని గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం గారా నాకు లేదంగా ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు అలాంటి పుకార్లు లేనిపోని పుకార్లు, ఈయనలు కలిసాం వాళ్ళు కలిసామని చెప్పని మేము ఒకటే చెప్తున్నాం. 10 రోజులు నేను ఊర్లో విదేశాలు వెళ్తాం జరిగింది, 10 రోజులు నేను రాగానే ఒకరిని కలిసే పరిస్థితి ఏమైనా ఉంటుందండి? కాబట్టి అన్ని గారు లేనిపోని అబద్ధపు ప్రచారాలు, కాబట్టి అన్ని గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెంటనే నా ప్రయాణం ఉంటుందని చెప్పుకారా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.